మీరు జాబ్ సెర్చ్ చేస్తున్నారా? ఐటీ జాబ్ తెచ్చుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. మీకు తెలుసా ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అంటే ఏంటనేది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏటీఎస్ అంటే ఏంటి? అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. మోస్ట్ ఆఫ్ ది ఐటీ కంపెనీస్, గ్లోబల్ కంపెనీస్ అన్ని ఈ ఏటీఎస్ బాట్స్ని యూజ్ చేస్తుంటారు. వాళ్ళకు వచ్చే థౌజండ్స్ ఆఫ్ రెజ్యూమ్స్ని ఫిల్టర్ చేయడానికి అండ్ ఏ రెజ్యూమ్ మనకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది, మన జాబ్ డిస్క్రిప్షన్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఈ ఏటీఎస్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తారు, అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. సో దానికి అర్థమయ్యే భాషలో మన రెజ్యూమ్ కనుక లేకపోతే మనకి ఎంత టాలెంట్ ఉన్నా, మనకి ఎంత స్కిల్స్ ఉన్నా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మనకు ఆ జాబ్ ఆపర్చునిటీ రాకపోవచ్చు. సో అందుకోసం ప్రజెంట్ కాలానికి తగ్గట్టుగా మనం కూడా మారాలి కదా. సో ఇప్పుడు మనం ఒక జాబ్ కోసం అప్లై చేస్తున్నామంటే మన రెజ్యూమ్ ఏటీఎస్ ఫ్రెండ్లీ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో దీనికోసం చాలా సింపుల్ అండి. మనం జస్ట్ హౌ టు చెక్ ఏటీఎస్ ఫ్రెండ్లీ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా వెబ్సైట్స్ వస్తాయి. అందులో మీ ప్రొఫైల్ అప్లోడ్ చేసి మీకు ఎంత స్కోర్ వస్తుంది, ఈ ఏటీఎస్ ఫ్రెండ్లీగా ఎంత ఉంది మీ రెజ్యూమ్లో అనే దానికి ఆ స్కోర్ తెలుసుకొని అవుట్ ఆఫ్ 100 మీకు ఎంత స్కోర్ వస్తుంది, అట్లీస్ట్ 70 to 90% ఉంటే గుడ్ స్కోర్ వచ్చినట్టు. సో అంతకంటే తక్కువ వస్తుంది అనుకుంటే ప్లీజ్ మేక్ ష్యూర్ యు వర్క్ ఆన్ యువర్ రెజ్యూమ్. సో దీనికోసం నేను కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ చెప్తాను. సింపుల్గా మీ రెజ్యూమ్ని ఏటీఎస్ ఫ్రెండ్లీ చేయాలి అంటే గో టు చాట్ జీపీటీ, అప్లోడ్ యువర్ రెజ్యూమ్ అండ్ ఆస్క్ చాట్ జీపీటీ టు మేక్ దట్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్. సో దానికి సంబంధించిన మీ ఫైల్ రీడ్ చేసి, మీ రెజ్యూమ్ రీడ్ చేసి ఎగ్జాక్ట్గా ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకుంటే, ఏ పాయింట్ని హైలైట్ చేయాలి, ఏ పాయింట్ని స్ట్రెస్ చేయాలి, ఏది బోల్డ్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాన్ని బేస్ చేసుకొని క్యాన్వాలోకి వెళ్ళి అక్కడ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే కొన్ని టెంప్లెట్స్ దొరుకుతాయి. అందులో నుంచి సింగిల్ కాలమ్ లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏటీఎస్ ఫ్రెండ్లీ ఉంటాయి. వాటిని తీసుకుని సింపుల్ డిజైన్ ఉండే విధంగా, మరీ కాంప్లెక్స్గా కలర్లుగా లేదంటే గ్రాఫిక్స్ ఓవర్గా ఉన్నవి కాకుండా సింపుల్ రెజ్యూమ్స్ తీసుకొని అందులో మీ ఇన్ఫర్మేషన్, ఇక్కడ చాట్ జీపీటీలో జనరేట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా ప్రజెంట్ చేసి మంచి ఫార్మేటింగ్, మంచి ఫాంట్ అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమీ లేకుండా, ఫార్మేటింగ్ ఇష్యూస్ ఏమి లేకుండా ప్రజెంట్ చేస్తే మళ్ళీ అప్లోడ్ చేయండి. సేమ్ ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేస్తే అట్లీస్ట్ 10 to 15% అయినా మనకు స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ఇంక్రీజ్ అవ్వాలంటే యూ నీడ్ ఎక్స్పర్ట్ అడ్వైస్. సో దీనికి సంబంధించి ఇక్కడ ఇంకొక టిప్ కూడా షేర్ చేస్తాను. చాలామంది ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుంటే జీవితకాలం అదే రెజ్యూమ్ని అందరికీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. సో ఇట్స్ ఏ మిస్టేక్. మన రెజ్యూమ్ ఎంత ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయాలి అని అంటే, మీరు అప్లై చేసే ప్రతిసారి చేంజ్ చేయాలని చెప్పి అంటాను. మన జాబ్ డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని మనం ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ జాబ్కి సంబంధించిన ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ మన రెజ్యూమ్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. హార్డ్లీ టేక్ 10 to 15 minutes టు అప్డేట్ యువర్ రెజ్యూమ్. ఈ 10-15 minutes కూడా మీరు స్పెండ్ చేయలేదంటే మీకోసం, మీరు ఒక ఇంటర్వ్యూకి పిలిస్తే 1 hour అయినా 2 hours అయినా మీరు ఇంటర్వ్యూ అయితే ఇస్తారు కదా, అదే టైం రెజ్యూమ్ ప్రిపేర్ చేయడానికి కూడా పెడితే మీకు ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. నేను రీసెంట్గా ఒక పర్సన్తో మాట్లాడినప్పుడు, ఈ అప్లైడ్ ఫర్ మోర్ దెన్ 1000 జాబ్ ఇంటర్వ్యూస్ కానీ హార్డ్లీ 2-3 interviews మాత్రం షెడ్యూల్ అయ్యాయి. ఇక్కడ రీజన్ ఏంటి అంటే రెజ్యూమ్ ప్రాపర్గా ఉండకపోవడం వల్ల, అంటే ముఖ్యంగా ఈ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ కాకపోవడం వల్ల ఉండదు. సో అందుకోసమని మన సైడ్ నుంచి ఎటువంటి ఛాన్స్ తీసుకోకూడదు కదా. సో దీనికోసం మీరు ఈరోజే ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ చేసుకోండి అండ్ అప్లై ఫర్ ద జాబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ రాజశేఖర్ పిగ్లెమ్, హ్యావింగ్ 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ, యువర్ ఫుల్ స్టాక్ మెంటర్. నేను మీకు ఫస్ట్ ఐటీ జాబ్ తెచ్చుకోవడానికి హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. సో దీన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.